మీకు తెలుసా ఫ్యాక్ట్ నెంబర్ 1 అకార్డింగ్ టు సైబర్ సెక్యూరిటీ లా ఇతరుల వైఫై అనేది పర్మిషన్ లేకుండా వాడడము అనేది అయితే నేరం ఒకవేళ ఆ వైఫైకి పాస్వర్డ్ లేకున్నా కూడా సైబర్ సెక్యూరిటీ లా ప్రకారము మనము యూజ్ చేయకూడదు ఒకవేళ కనుక వారు పోలీస్ కంప్లైంట్ కనుక ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసి కేసు పెట్టినట్లయితే ఆ వైఫైని మనము వాడినందుకు గాను మనకు 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు లేదా అవి రెండూ కూడా విధించవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ 2 జపాన్ వాళ్ళకి నిజమైన రీసైక్లింగ్ అంటే ఎలా ఉపయోగించుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు అందుకనే సెల్ ఫోన్లు వచ్చాక పబ్లిక్ బూత్ ఫోన్లు వాడడం అయితే పూర్తి స్థాయిలో తగ్గిపోయింది సో ఆ పబ్లిక్ బూత్ ఫోన్లని వీరు అందమైన ఎక్వేరియంలుగా మార్చడంతో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం అయితే నెలకొంది ఫ్యాక్ట్ నెంబర్ 3 వాటర్ మిలన్ సీడ్స్ అనేవి చాలా అమూల్యమైనటువంటి హై న్యూట్రిషన్ అయితే కలిగి ఉండడం అయితే జరుగుతుంది ఇందులో ఈ సీడ్స్లో వచ్చేసి ప్రోటీను గుడ్ ఫ్యాట్ అండ్ మినరల్స్ దాంతోపాటు మెగ్నీషియము జింక్ కాపరు ఇవన్నీ కూడా పుష్కలంగా ఉండడం అయితే జరుగుతుంది సో ఇక మీదట ఎప్పుడైనా కానీ వాటర్ మిలన్ తీసుకుంటే సీడ్స్ కూడా తినడానికైతే చూడండి ఫ్రెండ్స్ ఫ్యాక్ట్ నెంబర్ 4 ఇండియా అనేది ప్రపంచంలోని 90కి పైగా దేశాలకి సాఫ్ట్వేర్ని అయితే ఎక్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది చాలా గొప్ప విషయం కదా ఫ్యాక్ట్ నెంబర్ 5 మనకి సిగరెట్లో నికోటిన్ ఉంటుందని తెలుసు అండ్ అది ప్రమాదకరమని తెలుసు కానీ మీకు తెలుసా కొన్ని రకాల వెజిటేబుల్స్లో మరియు ఇంక్లూడింగ్ క్యాలీఫ్లవర్లో కూడా అతి స్వల్ప మోతాదులో అయితే నికోటిన్ ఉండడం అయితే జరుగుతుంది అవి టమాటో పొటాటో వంకాయలో కూడా అతి స్వల్ప మోతాదులో నికోటిన్ అయితే ఉండడం జరుగుతుంది మీరు కనుక మొదటిసారి మన ఛానల్కి వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అండ్ తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం